జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అధ్యక్షుడు ఇబ్రాహీం రైజీతో సహా అందరూ మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఇబ్రాహీం రైజీ మరణానంతరం ఇరాన్లో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ మొక్బార్ అధికారాన్ని చేపట్టారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణిస్తే ఉపాధ్యక్షుడు పదవిలో కొనసాగుతారు. సో ఉపాధ్యక్షుడిని మహమ్మద్ మొక్బార్ని 50 రోజుల వరకు చేశారు సార్, ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఏదో ప్రాసెస్ ఉంది, అందులో మళ్ళీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని. 50 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించాలి, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయి. సో విశ్వాసం మద్దతు లభించిందంటే తను కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. సో మురళీ మనోహర్ గారు, ఇక్కడ అంటే మీ మీ అంచనా ఏ విధంగా ఉంటుంది? ఒక ఇరాన్ విషయానికి వచ్చినప్పుడు తన భవిష్యత్తు గురించి కానీ, భారత్తో సత్సంబంధాలు కానీ, ఇప్పుడు చైనా దీన్ని కనుక అనుకూలంగా తీసుకున్నట్లయితే ఏదైనా క్రిటికల్ అడుగు వేసే పరిస్థితి ఉంటుందా? ఎలా, ఎలాంటి అనాలిసిస్ ఉంది? అంటే వారు గిరిధర్ గారు చెప్పినట్టుగా మామూలుగా ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మార్పు ఏమి ఉండదు. నేను అనుకుంటున్న అబ్జర్వేషన్, చాందర్ సమాధానం ప్రజల్లో లేదు, ఎందుకో లీడర్షిప్ లో ఉంది. సుప్రీం కమాండర్ అయితుల్లా ఖమేనీ ఉన్నంత కాలం ఈ చాందర్స్వాదం అలాగే కొనసాగుతా ఉంది. కనుక లీడర్షిప్ లో నెక్స్ట్ వచ్చే లీడర్షిప్ కూడా కాస్త తగ్గుతుంది, లిబరల్ థాట్ ఏమైనా వస్తుంది అనే దానికి కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ కనిపించడం లేదు. కానీ పబ్లిక్ లో బాగా ఇది ఉంది, వారు చెప్పినట్టుగా ఆ సుపీరియర్ రేస్ అనే ఒక భావం బాగా ఉంటుంది. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పుతూ ఆగాను, ఇండియాలో వీళ్ళ నంబర్ బాగుందండి, అక్కడ చదువుకోవడానికి వచ్చే వాళ్ళ నంబర్ బాగుంది. హైదరాబాద్ లో సుమారుగా ఒక 30 దేశాల విద్యార్థులు ఇక్కడ కోవిడ్ కన్నా ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ 30 దేశాల వాళ్ళు ఇక్కడ చదువుకుంటారు. మనకు నేను ఓసీలో ఉండి చూశాను, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ అని, మనదే వింగ్ ఒకటి, అంటే వివిధ దేశాల విద్యార్థులతో మన సంస్థ ఇది, వాళ్ళతో సంబంధం ఉంటుంది, మన విద్యార్థి పరిషత్తో వాళ్ళకి మంచి రిలేషన్ ఉంటుంది. పెద్ద యూనిట్ ఇది ఇక్కడ హైదరాబాద్. ఇందులో ఇరాన్ల సంఖ్యనే చాలా ఎక్కువ ఉండేది ఎప్పుడు కూడా. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా వాళ్ళ ప్రోగ్రామ్ కు వెళ్ళాను, ఫంక్షన్ కి వెళ్ళాను. కానీ చాలా సాఫ్ట్ కారణం, ఇండియన్ అంటే చాలా లైక్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్నిటికీ ఇక్కడ మన ఇండియాకు పరిగెత్తుకుంటూ వస్తారు. హైదరాబాద్ ఇంకా ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ. సో ఆ విధంగా మనుషుల ఇదిగా చూసినట్టయితే బాగుంటారు, లేదా మనతో బాగా కలిసిపోతారు, కలిసి ఉంటారు. కానీ లీడర్షిప్ లో నేను మార్పేమీ ఇప్పట్లో మనకు ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదని అనిపిస్తుంది. సో ఎన్నో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నల్ ప్రెషర్స్ ఉన్నాయి, వాళ్లకు ఒత్తిడి ఉంది విపరీతంగా. షియాసున్ని అనేది ఎప్పటికీ ఉండేది, అది భూమి పైన ఉన్నంత కాలం. కనుక ఇరాన్ యొక్క ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత అమెరికా కూడా వీళ్ళపైన కన్నేసి ఉంది, ఇజ్రాయెల్ తో ఎప్పుడు గొడవలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ దాటేసి స్మూత్ గా ప్రభుత్వాలు నడుస్తాయని కూడా నాకేం అనిపించడం లేదు. ఓకే, మామిడిగిరి గారు, ఇక్కడ మనం చాలా కారణాలు మాట్లాడుకున్నప్పటికీ ఇజ్రాయెల్ స్పష్టం చేసింది కదా మా పాత్ర ఏమీ లేదు అని. సో దాన్ని 100% అలాగే తీసుకోవాలా, ఒకటి. రెండోది, చైనా ఏమైనా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తుందా, యాంటీ ఇండియా రిలేటెడ్గా కానీ ఇంకేదైనా విషయంలో కానీ? అంటే చంపినవాడు ఎవడు, నేను చంపానని చెప్తాడు ఎవడైనా? అంటే ఒక దేశమే అఫీషియల్ గా కాదు మేము అని చెప్తోంది కదా అని. అలాగే చెప్తారు వాళ్ళు, చెప్పేది అలాగే చేస్తారు, చేసేది ఎవరు మేము చేసామని ఎవరు చెప్పరు కదా. అదే పరిస్థితి ఇప్పుడు. అజ్ఞాత బందూకుదారులు మరి పాకిస్తాన్ లో వేరే వెతికి వెతికి వెంటాడి భారత వ్యతిరేక శక్తులను చంపుతున్నారు కదా. భారతదేశం చెప్తున్నాము మనం, ఏం చెప్పట్లేదు కదా మరి. సో అందుకని అటువంటివి జరుగుతాయి మరి. అది అది ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ లాంటి దేశం ఒకవేళ చేస్తే వాళ్ళు బయట చెప్పేటువంటి పరిస్థితి లేదు కదా, క్వైట్ గా చేస్తారు. ఎవరో 25 ఏళ్ల తర్వాత ఎవరో దాని మెమోర్ రాస్తారు, పుస్తకం రాస్తే అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్. కాబట్టి చూద్దాం, ప్రస్తుతానికి అయితే మనకు ఉన్నటువంటి సూచనలు అన్ని కూడాను అక్కడ ప్రకృతి వైపరీత్యం వల్లనే జరిగింది ఇది అని ఘటన అని మనకు అర్థం అవుతోంది. కానీ చేసి ఉంటే మాత్రం వాళ్ళు తప్పకుండా ఒప్పుకోరు, మేము చేసామని ఎందుకు చెప్తారు వాళ్ళు. సో ఎనీవే, చైనా, మీరు చైనా గురించి అడిగారు. చైనా ఆఫ్ కోర్స్ ఇరాన్ తోటి చాలా డీప్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకు. అమారమి ఒక 60-70 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు వాళ్ళు అప్పట్లో. అది పెద్దగా రాణించలేదు, అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో వాళ్ళు భాగంగా వాళ్ళని తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఒకటి ఉన్నది, రెండవది
వాళ్ళు ఒకవేళ గ్వాడర్ పోర్ట్ నుంచి సిపిఇసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ని ముందుకు తీసుకెళ్లాలన్నా రెండు ప్రాంతాలలో భారత భూభాగం వాళ్ళ అన్యాక్రాంతమైన రెండు భూభాగాల గుండా వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం నుంచి వెళ్ళాలి వాళ్ళు. ఎక్కడైతే మనం పిఓజేకే అంటున్నామో, పిఓజిబి అంటున్నామో, దాని మీద ఎలక్షన్ ర్యాలీలో ర్యాలీ మీద ర్యాలీ ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు మేము వెనక్కి తీసుకుంటాము. మరి వెనక్కి తీసుకుంటే చైనా పరిస్థితి ఏమవుతుంది? అదొకటి. రెండవది, చైనా అధీనంలో ఉన్నటువంటి అక్సై చిన్ గుండా మళ్ళీ వెళ్ళాలి. రెండు ప్రాంతాల్లో కూడాను భారత భూభాగం గుండానే వాళ్ళు వెళ్ళవలసినట్టు దౌర్భాగ్య పరిస్థితి చైనాకు ఉన్నది. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు మీరు చైనా భౌగోళికంగా చైనాని చూసారంటే మీకు సముద్రం లేదు వాళ్ళకి. వాళ్ళకు ఉన్న సముద్రం అంతా కూడాను ఎదురుగా ఐలాండ్స్ అన్ని వాళ్ళని కాపు కాల్చి ఉన్నాయి. జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్, ఇవి ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. దాని దాటి వాళ్ళు పెద్ద సముద్రంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. దాని తర్వాత చూస్తే అక్కడ సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ లో మార్షల్ ఐలాండ్స్, పపువా న్యూ గినీ, మనకు వనువాటు, కిరిబాటి, ఇటువంటివి ఎన్నో చిన్న చిన్న దీవులన్నీ వాళ్ళకు సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ లో ఉన్నాయి. వాటిల్లో అమెరికా చాలా పటిష్టంగా వాళ్ళు బేసిస్ పెట్టుకున్నారు గోవాం లాంటి ప్రాంతంలో. కాబట్టి చైనా వాళ్ళు ఎక్కడ వాడి ఇక్కడ నుంచి ఆఫ్రికా నుంచి ఖనిజాలు తీసుకెళ్లాలన్నా, లేదా మనకు గల్ఫ్ నుంచి ఖనిజాలు తీసుకెళ్లాలన్నా, లేదా వాళ్ళు యూరోప్ తోటో ఆఫ్రికాతో వాళ్ళు వాణిజ్యం చేయాలన్నా మలక్కా స్ట్రేట్ మీద గుండగా రావాలి. సింగపూర్ దాటి మలక్కా స్ట్రేట్ గుండా రావాలి. వచ్చి ఇండియన్ ఓషన్ భారత మహా హిందూ మహాసాగరంలో ఎంటర్ అవ్వాలి. అక్కడ ఎంటర్ అయితే అక్కడ మనం కాపు కాచు కూర్చున్నాం. నికోబార్ ఐలాండ్స్ లో దక్షిణ ప్రాంతం అయిన నికోబార్ ఐలాండ్స్ లో ఇందిరా పాయింట్ అని ఉన్నది. అది మన భారతదేశంలోనే అన్నిటికంటే దక్షిణమైన పాయింట్. మనకు మెయిన్ ల్యాండ్ లో కన్యాకుమారి దక్షిణం ఉండొచ్చు, కానీ భారతదేశానికి అన్నిటికంటే దక్షిణమైన పాయింట్ ఇందిరా పాయింట్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటుంది. అక్కడ మన త్రివిధ దళాలు అక్కడ ఉన్నాయి. ప్లస్ దానికి 100 కిలోమీటర్ల దూరంలో అచే ప్రావిన్స్ అని ఉంది ఇండోనేషియాలో. అక్కడ సబంగ్ పోర్ట్ అనేది, అది కూడా మన భారతదేశానికి లీజ్కి ఇచ్చారు వాళ్ళు. సో మనం ఒక గేట్ కీపర్ లాగా రెండు దగ్గర మనం వెయిట్ చేస్తున్నాం. అందుకనే చైనాకి అది మన భారతదేశం నేవీ ఫోర్స్ అన్నది ఈ హిందూ మహాసాగరంలో భారతదేశాన్ని వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారంటే మనం వాళ్ళని అక్కడనే ఆపేయచ్చు, లేదా వాళ్ళ వాణిజ్యాన్ని మాత్రం కట్ చేసేటువంటి శక్తి మనకు ఉన్నది. ఇక్కడ వాళ్ళు కిందికి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వెళ్ళాలి. కనీసం అంటే 7-8 వేల కిలోమీటర్ల దూరంగా వాళ్ళు వెళ్లాల్సి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు పనిచేయదు అది. కాబట్టి ఈ శక్తికి భయపడే వాళ్ళు పాకిస్తాన్ తోటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ పెట్టుకున్నారు వాళ్ళు. అయినా కానీ మా భాగ్యం ఏంటంటే రెండు ప్రాంతాలు కూడా భారత భూభాగం గుండానే వాళ్ళు వెళ్ళవలసింది. రేపు చైనా యుద్ధం వస్తే గనక G219 అన్నది వాళ్ళ హైవే అక్సై చిన్ గుండా వెళుతుంది. అది మన ఎల్ఏసీకి చాలా దగ్గరగా ఉంటుంది. మనం అసలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ క్రాస్ అవ్వకుండానే ఆ మొత్తం హైవేని మనం కట్ చేసేయచ్చు, చాలా సునాయాసంగా కట్ చేయొచ్చు. కాబట్టి ఆ భయం వాళ్ళకు ఉన్నది. అది ప్రత్యామ్నాయం ఎవరంటే ఇరాన్ వాళ్ళు. పాకిస్తాన్ వదిలేస్తే ఇరాన్ వాళ్ళకు ప్రత్యామ్నాయం. అందుకని భారతదేశానికి కీలకం, అలాగే చైనాకు కూడా చాలా కీలకం. అందుకని విధమైనటువంటి రేస్ మన ఇద్దరి మధ్యలో జరుగుతున్నది ఇరాన్ లో. మరి వచ్చేటువంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో వేచి చూడాలి. చైనా మోడల్ ఏంటంటే వాళ్ళు ప్రజల మీద, దేశం మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు నేతృత్వం మీద ఇన్వెస్ట్ చేస్తారు, నేతృత్వాన్ని కోరుకుంటారు. నేతృత్వం బదిలీ అయిన తర్వాత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పోతుందంట. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మనం ప్రతిపక్షాల మీద వాళ్ళు కోట్లు ఇన్వెస్ట్ చేశారు, ఏమైంది? రాజపక్షలు పోగానే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పోయింది వాళ్ళు. అలాగే ఇక్కడ యమీన్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఇబ్రాహిం సోలీ ప్రభుత్వం ఉన్నంత వరకు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు. మళ్ళీ ఇప్పుడు మొయిజో వచ్చారు కాబట్టి మాల్డీవ్స్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. రేపటి రోజు మా మొయిజో దిగిపోతే మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. సో ఒక మోడల్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు డెమోక్రసీ ఎరగరు. వాళ్ళు ప్రజల మద్దతు ఏంటి, ప్రజల వాణి ఏంటి అనేది వాళ్ళ మొహాలకు వాళ్ళకి ఎప్పుడు తెలియదు చైనీస్ కి. కాబట్టి వాళ్ళు ఏంటంటే పైసలు ఇచ్చి ఎవరైనా కొనుక్కోవచ్చు అన్నటువంటి ఆలోచన దృక్పథమే వాళ్ళకు ఉంటుంది వాళ్ళు. కాబట్టి మోడల్ ఎక్కువ పనిచేయదు. ఒకవేళ వాళ్ళు కనుక రాబోయేటువంటి ప్రభుత్వాన్ని లేదా అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి అధినేతను వాళ్ళు కొనుక్కున్నా కానీ కూడా అది ఎక్కువ కాలం వాళ్ళకి సహాయపడదు. భారతదేశం ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్ చూసాము. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మన పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాము, హాస్పిటల్స్ కట్టించాము, లైబ్రరీ కట్టించాము, డ్యాములు కట్టించాము, హైవేలు చేసాము, చాలా చేసాము. కాబట్టి ప్రజలలో భారతదేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇంత అంత కాదు. అక్కడ తాలిబాన్ వచ్చినా గానీ కూడా ఇప్పుడు భారతదేశమే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ వ్యతిరేకంగా భారతదేశంతోనే వాళ్ళు మైత్రి ఎక్కువ పెట్టుకుంటున్నారు.
కాబట్టి మన మోడల్ అనేది చాలా సస్టైనబుల్ మోడల్. అందుకనే చాబహార్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి సిస్టాన్ బలూచిస్తాన్ అభివృద్ధికి మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాము, అలాగే నార్త్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల మనం అక్కడ దేశానికి, ప్రజలకు మనం దగ్గర అవుతున్నాం. కానీ ప్రభుత్వాలు ఏ వచ్చినా, నేతృత్వం ఏది ఉన్నా లేకపోయినా కానీ కూడా మనం ఆ దేశం మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మన మోడల్ సస్టైనబుల్ మోడల్, చైనీస్ మోడల్ పెద్దగా సస్టైనబుల్ కాదు అని నా అభిప్రాయం.